నారద జయంతి పాత్రికేయులకు స్ఫూర్తి. వైశాఖ మాసం బహుళ విదయ రోజున నారద జయంతి జరుపుకుంటారు. పురాణాల ప్రకారం నారదుడిని సమాచార సేకరణకు బాధ్యుడిగా చెబుతారు. అందుచేతనే నారదుడిని తొలితరం పాత్రికేయుడుగా గుర్తిస్తున్నారు. ఈ ఏడాది వైశాఖ బహుళ విదయ మే 24 వచ్చింది. అందుచేత ఈ శుక్రవారం నాడు వివిధ ప్రాంతాల్లో జయంతి కార్యక్రమాలు జరిగాయి. నారదుడు దేవర్షి సంగీతాజ్ఞుడు, నిరంతర లోక సంచారాలు చేస్తారు. ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ తెలుపుతుంటారు. ఆయన ఒక ఆదర్శ పాత్రికేయుడు. మంచి చెడుల మధ్య జరిగే యుద్ధంలో ఆయనది ఎప్పుడూ ధర్మపక్షమే. కృత త్రేత ద్వాపర యుగాలన్నిటిలోనూ ఆయన ఉంటారు. నారదుడు త్రిలోక సంచారి. 3 లోకాల్లోనూ సంచరిస్తూ ఆయన భక్తి మార్గాన్ని ప్రచారం చేస్తుంటారు. ఎంతో మంది సాత్వికులకు ఆయన మోక్ష మార్గాన్ని చూపించాడు. ధర్మానికి అధర్మానికి జరిగే పోరాటంలో ఆయన తనదైన పాత్ర పోషిస్తుంటారు. ఈ లోకం తీరే ఇంత, నిజం మాట్లాడేవాడికి ఎప్పుడూ కష్టాలే. అందుకే అన్నారు, యథార్థవాది లోక విరోధి. ఈ ఆధునిక కాలంలో కూడా సత్యాన్ని ధర్మాన్ని పాటించే వాళ్ళంటే అదో చిన్నచూపు. వారిని లోక విరోధులుగా చూస్తారు, అనేక కష్టాలకు గురి చేస్తారు. నారద మహర్షి కూడా లోక కళ్యాణం కొరకు నిరంతరం తప్పించేవాడు. ముల్లోకాల్లోనూ సంచరిస్తూ దేవ మానవ దానవులకు సందర్భానుసారంగా కర్తవ్య బోధ చేస్తుంటారు. అయితే నారదుడిది ఒకటే లక్ష్యం, ధర్మం గెలవాలి. నార అనగా మానవ జాతికి ఉపయోగపడే జ్ఞానమని, దా అనగా ఇచ్చేవాడని అర్థముంది. మానవ జాతి నిరంతరం అభివృద్ధిని సాధించడానికి అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చి వారిని సన్మార్గంలో నడిపించేవాడే నారదుడు. అంతేకాదు, నారదుడు ఒక అత్యున్నత సంగీతకారుడు. ప్రళయం తర్వాత కాలంలో పునఃసృష్టి ప్రారంభమైనప్పుడు నారాయణుడు నాభి నుండి బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మ మరీచి అత్రి మొదలైన 8 మంది ప్రజాప్రతులను సృష్టించారు. వీరిలో నారదుడు కూడా ఒకరు. రామాయణ రచనలో మనకు నారదుడి పాత్ర కనిపిస్తుంది. అప్పుడు అయోధ్య రాజైన శ్రీరామచంద్రుడు గురించి మొదట వాల్మీకి తెలిపింది నారదుడే. వాల్మీకి మహర్షి రామకథను విని పులకించిపోయాడు. నారదుడి తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి రామకథను శ్లోక రూపంలో రచించమని కోరారు. ఒకసారి మహర్షి వ్యాదవ్యాసుడు వేదాలను రుక్, యజుర్, సామ, అథర్వణమని 4 భాగాలుగా విభజించారు. సామాన్యులకు వేదాలు మరింత సులభంగా అర్థం కావాలనే తలంపుతో పురాణాలను రచించారు. మహాభారతాన్ని రాశాడు. మానవాళి శ్రేయస్సుకై ఇన్ని రచించినప్పటికీ ఆయనకు తృప్తి కలగలేదు. ఒకరోజు సరస్వతీ నది ఒడ్డున కూర్చొని ఆలోచనలో నిమగ్నమై ఉండగా నారదుడు వచ్చి ఆయన్ను పలకరించాడు. భక్తి మహత్యాన్ని తెలిపే, నారాయణుడి లీలలను తెలిపే భాగవతాన్ని రాయమని కోరాడు. ఈ రచనలో కలియుగంలో ప్రజలకు దైవభక్తి సత్సాంగత్యం కలుగుతాయని నారదుడు తెలిపాడు. మానవాళికి మార్గం చూపే రామాయణం, మహాభారతం, భాగవతాలను గ్రంథస్థం చేయడంలో, వాటి ప్రచారంలో నారదుడి పాత్ర చాలానే ఉంది. వేదాలు, ఉపనిషత్తులలో నారదుని ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఖగోళ సంగీత శాస్త్రాలలో సైతం ఆయన నిష్ణాతుడు. వేదాలలో చెప్పిన విషయాలను దేశ కాల పరిస్థితులకు తగినట్లుగా అన్వయించుకుని ఎలా పాటించాలో చెప్పేవే శృతులు. నారదులు కూడా అటువంటి శృతిని రచించారు. దానిని నారద స్మృతి అంటారు. నారదుని నారదీక్ష అనే గ్రంథ వ్యాకరణ సిద్ధాంతాలను వివరిస్తుంది. నారద భక్తి సూత్రాలు అనే గొప్ప గ్రంథాన్ని ఆయన రచించారు. అందులో భక్తి మార్గము, దాని విశిష్టత, దానిని అనుసరించడం ఎలా అన్న విషయాలపై 84 అధ్యాయాలలో వివరించారు. అలాగే బృహన్నారదీయం, లఘునారదం అనే గ్రంథాలలో ఆస్తి పంపకాలు మొదలైన ధర్మాలన్నిటినీ వివరించారు. అవి నేటికీ ఉపయోగపడుతున్నాయి. నారదుడు చేసిన మంచి పనులు అన్నీ ఇన్ని కావు. మానవాళి శ్రేయస్సు కోసం ఎన్నో మంచి పనులు చేశారు. అవసరమైతే వ్యక్తుల మధ్య కలహాలు కూడా సృష్టించారు. ఎన్ని కలహాలు సృష్టించినప్పటికీ ఆయన ధ్యేయం ధర్మరక్షణే, శిష్టరక్షణ దుష్టశిక్షణే. అయితే ఆయన అందరితో స్నేహం చేసేవాడు. చివరికి దానవులతో కూడా ఆయనకు సత్సంబంధాలున్నాయి. కానీ ధర్మానికి హాని చేసేవారు ఎంత స్నేహితులైనా ఉపేక్షించేవారు కాదు నారదుడు. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా అతనికి శిక్ష పడేటట్లు చేయటమే నారదుని లక్ష్యం. మానవాళి శ్రేయస్సు కోసం, ధర్మరక్షణ కోసం నారదుడు ఎప్పుడు తప్పిస్తూ ఉంటారు. అందుకే నారదుడు మహర్షి అయ్యాడు. మహర్షి అంటే ఋషులకే ఋషి. ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడే వారిని ఋషులనే అంటారు. నేటి సమాజంలో ఒక పాత్రికేయుని జీవితం కూడా ప్రజల తరఫున పోరాడమే. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పాత్రికేయుని జీవితం సాగుతుంది. ఈ మార్గంలో పాత్రికేయులందరికీ మహర్షి నారదుని జీవితం పరమ ఆదర్శం. అందుకే నారదుడిని మొదటి పాత్రికేయుడుగా అంటారు.
వైశాఖ బహుళ విధియ మహర్షి నారదుని జన్మతిథి. మొదటి ఆదర్శ పాత్రికేయుడైన నారదుని జయంతిని ప్రపంచ యావత్తు పాత్రికేయ దినోత్సవంగా జరుపుకుంటున్నది. ఆ రోజున మహర్షి నారదుని స్మరించుకుని నిజమైన పాత్రికేయ వృత్తిని గుర్తు తెచ్చుకుంటున్నారు. పాత్రికేయులంతా మహర్షి నారదుని బాటలో నడిస్తే ఇక ప్రజలకు కష్టాలు ఎక్కడి నుండి వస్తాయి? ధర్మ మార్గంలో నడిచే సమాజం వెల్లువిరుస్తుంది. The voice of India.